చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ గ్రాండ్ ఫైనల్ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. 1వ తేదీ నుంచి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి అలాగే మున్సిపాలిటీ నుంచి ఇటు బిలో 17 అటు అబో 17 మరి యువత గాని పిల్లలు గాని చక్కగా క్రీడల్లో వాళ్ళ ప్రతిభను చూపించి పోటా పోటీగా ఆడి మరి ప్రతి మండలానికి రన్నర్స్ విన్నర్స్ గా ఎన్నికైనారు. సో అయినా మీ అందరూ కూడా ఈ రోజు కాన్స్టెన్సీ లెవెల్లో ఇక్కడ ఆడటానికి వచ్చారు. సో ఈ రోజు ఎవరు రన్నర్స్ ఎవరు విన్నర్స్ అనేది మాకు కూడా చాలా ఉత్సాహంగా చాలా థ్రిల్లింగ్ గా ఎదురు చూస్తున్నాం. మీరు కూడా అంతకన్నా థ్రిల్లింగ్ గా ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల స్కూల్స్ కి పోయే పరిస్థితి లేదు, గేమ్స్ ఆడే పరిస్థితి లేకుండా అందరం కూడా చాలా స్తబ్దతగా ఇంట్లోంచి బయటికి మన తల్లిదండ్రులు పంపించకపోవడం వల్ల బోరింగ్ గా కూడా ఉండేది. కానీ ఈ రోజు అందరం కూడా ఆ కోవిడ్ నుంచి బయటపడి ఉత్సాహంగా స్కూల్స్ కి వెళ్తూ కాలేజెస్ కి వెళ్తూ ఈ రోజు ఈ క్రీడల్లో కూడా పాల్గొనడానికి మీరందరూ రావడం నాకు హ్యాపీగా ఉంది. నేను ఏ ఉద్దేశంతో అయితే పెట్టానో మీ అందరూ కూడా ఇలా గేమ్స్ లో పాల్గొని మీ ప్రతిభను చాటుకొని రేపు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కూడా మీరందరూ గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతోనే పెట్టాను. సో మీరందరూ పాల్గొని ఇంత ఉత్సాహంగా ఆడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు ఆడే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో గెలిచినా ఓడినా కూడా గేమ్స్ ఆడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో హెల్తీగా ఉంటాము, అలాగే కాంపిటీషన్ స్పిరిట్తో ఉంటాము, అలాగే డెసిషన్ మేకింగ్లో ఒక కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో గెలుపోటములని సమంగా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వాళ్ళు ఒకరికొకరు పరిచయం లేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు విజయపురం మండలం వాళ్ళకి వడమాలపేట వాళ్ళు తెలీదు, వడమాలపేట వాళ్ళకి నిండ్ర వాళ్ళు తెలీదు. కానీ ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల మీలో కూడా ఒకే కాన్స్టెన్స్లో ఉన్న మీ అందరూ కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలాగా మెలిగే అవకాశం ఉంటుంది, ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ గేమ్స్ అనేవి అలా కూడా ఉపయోగపడతాయి. సో ఎండ ఎక్కువైపోతుంది, స్టార్ట్ చేద్దామా? ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమార్, 2006 బ్యాచ్, స్టేట్ అఫ్ ఛాలెంజ్ కోచ్, ఇంటర్నేషనల్ అఫియర్.